హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎస్ఆర్నగర్కి వచ్చినాము. ఎస్ఆర్నగర్ ఈ అమీర్పేట పక్కన ఈరోజు గణపతుల జోన్కి వచ్చినాము. ఇది మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. సో దీనికి సంబంధించిన మనం ఫోన్ నెంబర్లు అన్నీ వీడియో లాస్ట్లో ఇస్తా, ఎందుకంటే చాలామంది లాస్ట్లోనే చూస్తున్నారు అనమాట. లాస్ట్లో ఇస్తా. ఇది వచ్చేసి ఒక పెద్ద షెడ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని గణపతులు ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఒక 2500 నుంచి 50,000 వరకు గణపతులు ఉన్నాయి. కొంచెం రేట్ ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ షోలాపూర్ గణేష్ ఫినిషింగ్ అనమాట. ఈ షోలాపూర్ గణేష్ ఫినిషింగ్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నీ ఫినిషింగ్ వచ్చేసి నీట్గా ఉంటుంది. చూశారు కదా, ఇది వచ్చేసి ఒక 9 to 10 feet గణేష్ ఉంటుంది. వీళ్ళు చెప్పుకో వచ్చేసి ఇది 35,000 ఇట్లా చెప్తారు. కాకపోతే అది మనం మాట్లాడుకునే బట్టి ఉంటుంది అనమాట. సో మార్కెట్లో ఏంటంటే ఈసారి గణపతులు బాగానే రేటు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక మనం మాట్లాడే బట్టి మనకు అనేది దొరుకుతుంది ఇక్కడ. ఇక మీరు ఒకసారి వచ్చి ఇక్కడ చూసుకోండి. ఎస్ఆర్నగర్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఎస్ఆర్నగర్ అమీర్పేట కోకడపల్లి దగ్గర ఉన్నారు. ఈ గణపతి అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది హనుమంతుని పైన ఉన్నది. హనుమంతుడు ఎక్కించుకొని పోతున్నట్లు అనమాట. నాకేంటంటే వీడియో మొత్తం ఇట్లా క్లియర్గా దిద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ఇది మొత్తం కంజెస్టెడ్గా ఉంది ఈ ప్లేసు. సో నేను వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇది చూశారు కదా, ఈ గణపతి అయితే సూపర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది బాగానే 11 feet వరకు ఉంటుంది. ఇది ఈ గణపతి షోలాపూర్ గణేష్ ఫినిషింగ్ మాత్రము చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే వాళ్ళు ఆ ఫినిషింగ్ వచ్చేసి మామూలుగా రఫ్ ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది. ఈ గణపతి అయితే క్యూట్గా ఉంది. గణపతి పెద్ద ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎస్ఆర్నగర్ పక్కకే. ప్రైస్ మాత్రం వీళ్ళు బాగానే చెప్తారు. ఇక మార్కెట్లో కూడా గణపతులు అనేది కొంచెం తక్కువనే చేశారు. ఎందుకంటే కరోనా గురించి పోతాయో పోవో అన్నట్లు లాస్ట్ టైం బాగా చేసి వాళ్ళు లాస్ అయిపోయారు. అందుకోసం తక్కువ చేశారు. అందుకోసం కొంచెం డిమాండ్ ఎక్కువనే కలుగుతుంది. ఇది చూశారు కదా, ఈ గణపతి మనం క్లోజ్ చేసి క్లోజప్ చేసి చూపిస్తున్నాము. ఇదైతే గణపతి అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇది ఒక 35 వరకు అంటుర్రు. ఇక మీరు ఎంత మీరు మాట్లాడుకునే బట్టి ఉంటుంది. సేమ్ గణేష్ వచ్చేసి మీకు అక్కడ పోతే దుర్పెట్టి పోతే నాకు తెలిసి ఒక 20,000 ఇంకా 15 to 20,000 మధ్యలో రావచ్చు. ఇది ఇంకో ఫ్రెండ్స్ గణేష్. ఫ్రెండ్స్ ఈ గణేష్ని చూశారు కదా, ఈ డమరకం పట్టుకొని ఈ సేమ్ గణేషన్లు, సేమ్ టైప్ ఆఫ్ గణేషన్లు వచ్చేసి ఇక్కడ మనకు భరత్నగర్ మూసపెట్ భరత్నగర్లో కూడా ఉన్నాయి. ఈ గణేషన్లు అక్కడ కూడా ఇంచుమించు ఇదే రేట్ చెప్తారు. ఇక్కడ అన్ని కవర్లేసి పెట్టారు. మనం కవర్ అడిగిన మనం తీయమంటని ప్రతిదీ దీనికి ఇబ్బంది కదా. ఇప్పుడు కొన్ని అయితే గణేషన్లు అయితే తీసి చూపిస్తాను. ఏది రెండు హంసలు ఉన్నాయి ఇక్కడ పక్కన ఉండేసి. ఎంత ఫినిషింగ్ చూడండి, ఎంత సూపర్ అనిపిస్తుంది. ఈ మనం ఏంటంటే ఈ వీడియోలో మనం ఒక ఐడియా ఇస్తున్నాం అనమాట. మనం డైరెక్ట్లీ అక్కడ పోయి కాకుండా ఈ వీడియో చూసినట్లయితే మనకు పోవాలా వద్దా అనేది ఒకటి డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూశారు కదా, వీళ్ళు వచ్చేసి 35,000-40,000 చెప్తారు. కాకపోతే ఏంటంటే మనకు ఏ ఫినిషింగ్ బట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. లేదు అంటారా, దులిపెట్టు పోయినా కూడా దులిపెట్లో కూడా నీకు 10 feet 11 feet గణేష్ చాలా పెద్ద గణేషులు మీకు ఈజీగా 25,000 ఈజీగా వస్తుంది. ఇది వచ్చేసి ఒక 11 feet ఉంటుంది. కాకపోతే ఇక మనకి ఫినిషింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రము ఈ రేటు మీరు పెట్టడానికి రెడీ కావాల్సిందే. ఇది ఫ్రెండ్స్ గణపతి. ఇంకోటి ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ చిన్న గణపతుల్లో శివుడు ఎత్తుకొని ఉన్నాయి. ప్లస్ అక్కడ ఇక్కడ ఏంటంటే లైట్ కొంచెం తక్కువ ఉంది, అందుకోసం ఫ్లిక్కరింగ్ అవుతుంది వీడియో. ఇది చూశారు కదా. మనం ఏంటంటే మొత్తం గణేషన్లు ఇక్కడ మనం చూపించే ప్రయత్నం చేద్దాము. రేటు మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే రేటు మాత్రం వీళ్ళు బాగానే చెప్తారు కాబట్టి నేనేం మాట్లాడలేను రైట్. మీరు దగ్గరకు వెళ్ళేసి మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది. నేను ఓన్లీ ఈ గణపతి ఫినిషింగ్ గురించి ప్లస్ ఎక్కడ లొకేషన్ వాళ్ళ ఫోన్ నెంబర్ మాత్రం నేను ఇస్తాను నేను ఫ్రెండ్స్. ఇవన్నీ చూశారు కదా, ఒక్కొక్క గణపతి మాత్రం చాలా స్టైలిష్గా ఉన్నాయన్నమాట. మామూలుగా ధోతి పట్టుకున్నట్లు గణపతి ఎంత సూపర్ ఉంది చూడండి. ఈ గణపతి పెట్టినట్లయితే పిల్లలు కూడా ఫుల్ ఖుషి అయిపోతారు ఇది. సో మనం ఇక్కడ లోపల చూసినాం అనుకో, మన చిన్న చిన్న గణపతులు చాలా ఉన్నాయి.
నాకు తెలిసి సేమ్ టైప్ ఆఫ్ గణేష్ అండి. భరత్నార్లో గిట్ట నేను కనిపించినాయి నాకు. ఇంకో వీడియో ఉంది మనకి భరత్నార్ది గిట్ట, ఆ వీడియో అక్కడ గిట్ట చూసుకోవచ్చు. రెండుటిని కంపేర్ చేసుకోవచ్చు, రేట్స్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చాలా చిన్న గణపతులు అయితే చాలా ఉన్నాయి. మీరు వచ్చేసి మీరు ఒకసారి వచ్చి ఒకసారి చూసినట్లయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ కొంచెం పెద్ద గణపతులు కూడా, ఈ గణపతులకు అయితే పేరు పెట్టేది ఏం లేదు, ఎందుకంటే అన్ని గణపతులు ఒక్కొక్క వెరైటీ ఉన్నాయి. మీరు రేటు గురించి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా బాలా శివుని లెక్క గణపతి, ఇదైతే సూపర్ అనిపిస్తుంది. ఇదైతే మంటపం మాత్రం నీట్గా ఉంటే మాత్రం, ఇది లైటింగ్ అంతా ఉంటే మాత్రం ఈ గణపతి అయితే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తము చూశారు కదా, ఈ గణపతులు మొత్తము ఇక్కడ చాలా గణపతులు ఉన్నాయి. ఎస్ఆర్నార్ చుట్టుపక్కల మాత్రం భరత్నారు ప్లస్ ఎస్ఆర్నార్లోనే బాగున్నాయి. ఇది వచ్చేసి చూశారు కదా, ఈ బయట అయితే చూశారు కదా, ఈ మారు పక్కన కూర్చున్న గణపతి నాకైతే బాగా అనిపించింది. గణపతి ఇది వచ్చేసి ఎస్ఆర్నార్ పక్కనే, మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇది ఈ కమ్యూనిటీ హాల్ అంటారు. ఇది బయట అయితే పెట్టారు గణపతులు, ప్రతి ఒక్కటి ఒక్కొక్క డిజైనర్ గణపతి. సో మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే మీకు ఈ ఫోన్ నెంబరు దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఈ వీడియోలోనే నేను తీసామన్నమాట. ఇది ఇది వీళ్ళ ఫోన్ నెంబరు ప్లస్ వీళ్ళ డీటెయిల్స్ అన్నమాట. ఇది వచ్చేసి బాపు నగర్ కమ్యూనిటీ హాల్ సార్ నా దగ్గర. వీళ్ళ ఫోన్ నెంబర్లో సోలాపూర్ గణేష్ అంటని. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ గురించి గంట సింబల్ని కొట్టండి. సో దట్ మేము చేసే వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఇది ఈడ ఎస్ఆర్నార్ పక్కన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.